हाय अंडी, वेलकम टू सिरी पल्नाडु किचन। टुडे अवर रेसिपी वच्चेसी कोब्बरी बूरेलु। कोब्बरी बूरेलु अनगानే मनं मामूलुगा अयिते पाकं पट्टी चेस्तां कदा, अला पाकं पड़ुतुन्नप्पुडु मनकि अवि पर्फेक्ट गा वस्तुंदो रादो अने कोंचें टेंशन उंटुंदि कदा। अटुवंटि टेंशन एं अवसरं लेकुंडा सिंपुल गा इला ओकसारि ट्राई चेसि चूडंडि, चाला अंटे चाला बागुंटायि। तिंटुन्न कोद्दी तिनालनिपिस्तुंदि। मरि प्रासेस एंटो चूद्दामा। ముందుగా 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను। మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు। మనకి బూరెలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి। వీటిని ఇప్పుడు ఒక 2-3 సార్లు ఈ విధంగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి। ఇలా బాగా నానబెట్టుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్ లో వడగట్టుకొని నీరు మొత్తం పోయిన తర్వాత వీటిని నేను ఇక్కడ మిక్సీ జార్ యూస్ చేసి గ్రైండ్ చేస్తున్నానండి। ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి। మనకు లోడ్ పడుతుంటుంది, అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పిండిని జల్లించుకోవాలి। ఈ విధంగా పిండిని జల్లించుకోవాలి। ఇది జల్లించుకొ వచ్చిన నూకను కూడా మరలా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకుంగా చూడండి, రేషన్ బియ్యానికి అయితే మనకి నూక అనేది చాలా తక్కువ వస్తుందండి, పిండి కూడా చాలా ఎక్కువ ఒదుగుతుంది। ఇప్పుడు అదే మిక్సీ జార్ లో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను। వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తడి పిండిలోకి ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇక్కడ బెల్లము ఇలా నేను తురుంపట్టి తీసుకున్నాను, మీరు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు। 1/2 కేజీ రైస్ కి 1/2 కేజీ బెల్లం పర్ఫెక్ట్ కొల్త, తర్వాత ఇలాచి పౌడర్, ఈ మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। వాటర్ ఏమ అవసరం ఉండదండి, కొబ్బరిలోంది బెల్లంలో వాటర్ పూర్తిగా సరిపోతుంది। ఇలా మొత్తం కలిపిన తర్వాత మీకు ఒకవేళ పిండి కొంచెం జారుగా అయితే 1/2 గంట సేపు పక్కన పెట్టుకుంటే మనకి గట్టి పడుతుంది। మరి లూజ్గా అనిపిస్తే మరి కాస్త పిండిని యాడ్ చేసుకోండి। తర్వాత ఒక కవర్ మీద కొంచెం నెయ్యి గాని ఆయిల్ గాని అప్లై చేసి ఈ విధంగా అప్పం షేప్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ దాకా తీసుకున్నాను। నేను బెల్లం వచ్చేసరికి ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి। తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి। చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో। వీటిని ఈ విధంగా కలుపుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని ఆయిల్లో వేయాలి, అప్పుడు మనకి అవి బాగా పొంగుతాయి। ఇప్పుడు ఇవి మనకి మంచిగా మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని మనం ఆయిల్ నుండి తీసేద్దాము। ఆయిల్ నుండి తీసి ఒక బౌల్ లోకి తీసుకోండి। చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో। మనకి బూరెలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి। చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, వంటరాని వాళ్ళు కూడా మనం బూరెలు చేసుకోవచ్చు। మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి। మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।